తెలుగు బాప్స్ట్ చర్చ్ నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు మీకేదైనా ప్రార్థన అవసరం దేవుని పరిశుద్ధనామంకు స్తోత్రం కలిగిన గాక ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన దేవ పరిశుద్ధుడ మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ పాపం వలన నరకమునకు పాత్రలై ఉండగా మా తండ్రి అట్టి నరక శిక్ష నుండి మమ్మల్ని తప్పించడానికి మీరు నరావతారిగా ఈ లోకంలో జన్మించారు అట్టి శుభదినమును జ్ఞాపకం చేసుకుంటూ మేము క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం ప్రభువ మా కొరకై మా శరీరంతో మానవ శరీరంతో ఈ లోకంలో మీరు జన్మించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ తండ్రి మీ రాకడ వలన మాకు కలిగిన ఆశీర్వాదములు రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయం ముందు మీ మాట కొరకు కనిపెట్టి ఉండగా మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మ చేత వాక్కు చేత శక్తి చేత బలపరిచి మీ నామానికి మహింకరంగా ఈ పరిచయను వాడుకొమ్మని యేసుక్రీస్తు ప్రభు నామున ప్రార్థించి వేడుకొంచు నాం తండ్రి అమెన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను మరలా చదువుతున్నాను ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్కుగా ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు పద్నాలుగవ వచనంలో యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్ అని మనం జరుపుకుంటూ ఉన్నాం సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు ఎందుకు మానవ శరీరంతో ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఆయన మానవులు ఏ శరీరం ద్వారా అయితే పాపం చేసి నరకానికి నరక శిక్షకు పాత్రలవుతూ ఉన్నారో ఆ నరక శిక్ష నుండి తప్పించడానికి దేవుడు నర శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు గ్రీకు భాషలో వాక్యాన్ని గురించి వాడబడినటువంటి పదము లోగోస్ ఆ దినాల్లో యోహాను సువార్త మిగతా మూడు సువార్తల కంటే చాలా ఆలస్యంగా రాయబడింది అరౌండ్ ఎయిటీ ఫైవ్ ఏడి ఎనభై ఐదు క్రీస్తు శకం ఎనభై ఐదో సంవత్సరంలో యోహాను సువార్త రాయబడినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది అంతకుముందు రాయబడినటువంటి సువార్తలు మార్క్ లూకా సువార్తలు చాలా ముందుగా యోహాన్ సువార్త కంటే చాలా ముందుగా రాయబడింది ఎందుకు ఈ సువార్తను యోహాను భక్తుడు వాక్యము అనే దానితో మొదలు పెడతాడు ఆది ఎందు వాక్యముండెను ఆది ఎందు క్రీస్తు ఉండెను ఆది ఎందు యేసు ఉండెను అనట్లేదు ఆది ఎందు వాక్యం ఉండెను లోగాస్ ఆ పదం ఉపయోగించడానికి కారణం ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి రోమా ప్రభుత్వము రోమా ప్రజలు ఈ సృష్టిని కలుగు చేయడానికి ఒక శక్తిని గ్రహించి ఆ శక్తి ద్వారా సృష్టి యావత్తు జరిగినట్లు భావించే వాళ్ళు నమ్మేవాళ్ళు దాని కొరకై వాళ్ళు ఉపయోగించినటువంటి పదము లోగాస్ క్రియేటివ్ ఫోర్స్ ఆర్ క్రియేటింగ్ ఫోర్స్ ఆ లోగోస్ అనేటువంటి శక్తి ద్వారా సృష్టి అంతా ఏర్పడిందని రోమా ప్రభుత్వము రోమా ప్రజలు నమ్మేటువంటి వారు అలాగే యూదులు లోగోస్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవునిగా భావించేవారు పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఎహోవా వాక్కు వారికి ప్రత్యక్షమై యహోవా వాక్కు ఇలాగూ సెలవిచ్చను అనేది మనం గమనిస్తూ ఉంటాం యహోవా వాక్కు అనేది దేవుని యొక్క శక్తికి నిదర్శనంగా ఉంది దేవునికి సాదృశ్యంగా వాడబడినటువంటి పదంగా వాక్కు లేదా దేవుని యొక్క వాక్కు ఉంది అనగా దేవుడు దేవుని యొక్క వాక్కు యోహాను భక్తుడు తన సువార్తను ప్రారంభిస్తూ అలాంటి వాక్ ఉన్నటువంటి దేవుడు ఆది అంతము లేనటువంటి దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆ వాక్కు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినట్లుగా పద్నాలుగవ వచనంలో మనం చూసాం సృష్టిని కేవలము నోటి మాట ద్వారా కలుగు చేయగలిగిన శక్తి దేవుని దయ్యున్నది ద పవర్ ఆఫ్ గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ దట్ వీ ఇన్ దిస్ వరల్డ్ ప్రపంచంలో మనం చూస్తున్న సమస్తము కూడా ఆయన ద్వారా కలిగింది ఆయన లేకుండా ఏమీ కలగలేదు ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్కు ఆయన పలుకుటి ద్వారా సమస్తము ఏర్పడినట్లు మనం చూస్తున్నాం ఈ సృష్టి ప్రారంభంలోనే దేవుడు భూమి మీద అగాధ జలాలు ఉన్నప్పుడు ఆ జలాలను వేరుపరచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆయన ఆ జలములను వేరుపరచగా ఆయన జలాల్ని రెండుగా విభజించి పై జలములు క్రింది జలములుగా వేరు చేశాడు ఎంత శక్తి కలిగి ఉంటే దేవుని యొక్క వాక్కు అంత గొప్ప కార్యాన్ని చేయగలదు నీటిని సమాంతరంగా విభజించటం ఎలాంటి ఆధారం లేకుండా విభజించడం అసాధ్యం అయితే దేవుని యొక్క వాక్కు చేత అది చాలా సులభంగా అయింది ఆయన మీది జలములకు ఆకాశం అని పేరు పెట్టాడు క్రింది జలములు ఆ తర్వాత ఆరి నెలను దేవుడు సృష్టించినట్లుగా ఆది మొదటి అధ్యాయంలో చూస్తూ ఉన్నా అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన కొరకు ఈ లోకంలో జన్మించడం రక్షకునిగా జన్మించడం క్రిస్మస్ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నీటినే విభజించి ఆకాశాన్ని భూమిని వేరు చేసినటువంటి దేవుడు మన జీవితంలో ఏ కార్యాన్నైనా మన కొరకు చేయగలడు మనల్ని ఆశీర్వదించగలడు అలాగే ఆయన భూమిని ఆజ్ఞాపించినప్పుడు భూమి గడ్డిని మొదలుకొని ఆయా మహావృక్షాలను ఇచ్చి వృక్షములను కూర మొక్కలను మొలిపించింది సాధారణంగా భూమికి జీవం ఉండదు ఇట్స్ ఎ లైఫ్లెస్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ సాయిల్ అయితే దేవుడు మాట ఇచ్చి పలికిన వెంటనే భూమి ఆయా జాతి వృక్షాలను మొక్కలను చెట్లను మలిపించడం ప్రారంభించింది అది దేవునికి ఉన్నటువంటి శక్తి దేవుని వాక్కుకు ఉన్నటువంటి శక్తి మన జీవితంలో డెస్పరేట్ సిచ్యుయేషన్లో ఎలాంటి హోప్ లేని పరిస్థితుల్లో ఆ స్థితిలో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించి జీవాన్నిచ్చి నూతనమైన క్రియలు చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన వాక్కులో జీవం ఉంది ఆయన వాక్కులో శక్తి ఉంది అలాంటి వాక్కు జీవము శక్తి కలిగినటువంటి దేవుడు మన కొరకు మనలాగా ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్ ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించను ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చాడు శరీరధారి అయి ఎందుకు ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటాడు ఏ నరుని వలన అనగా ఏ శరీరం వలన ఈ లోకంలోనికి పాపం ప్రవేశించిందో ఆ శరీరము యొక్క పాప బలమును అనగా అపవాది యొక్క బలము పాపము అపవాదిని అపవాది యొక్క పాప బలమును సంహరించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు యో భక్తుడు ఒక ప్రశ్న వేస్తాడు పాప సహితునిలో నుంచి పాప రహితుడు పుడితే అది ఎంత మేలు ఏ భేదమును లేదు మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే మనము మనలో ఉన్నటువంటి పాపము పాప స్వభావము ఏదైనా తోటలో ఆదాము హువులు చేసినటువంటి పాపాన్ని బట్టి వారు చూపిన అవిధేయతను బట్టి మరణము అందరికీ సంప్రాప్తమైంది పాపం వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు క్రీస్తునందు అది క్రిస్మస్ మన కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్ అపవాది మన శరీరమును తన ప్రధాన ఆయుధంగా మలుచుకొని శరీరాశ ద్వారా నేత్రాశ ద్వారా జీవపు డంబం ద్వారా ఈ శరీరం ద్వారా పాపం చేస్తాడు సాతాను అనేటువంటి హీబ్రూ మాటకు అర్థము అక్యూజర్ నిరంతరము మన మీద నిందారోపణ చేస్తూ నేరారోపణ చేసేవాడు అపవాది ఈ శరీరాన్ని ఆస్పదంగా చేసుకొని ఈ శరీరాన్ని ఆసరగా చేసుకొని ఈ శరీరంలో అపవాది కల్పించేటువంటి ఆశలను బట్టి కోరికలను బట్టి మానవుడు పతనమైపోతున్నాడు బలహీనమైన శరీరం కలవాడగా అవుతూ ఉన్నాడు ఆ శరీర బలహీనతలను జయించడానికి యేసుక్రీస్తు ప్రభువు పాపము లేని వాణిగా శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు హెబ్రిల్కు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ఆయన మన వంటి రక్త మాంసముల్లో కలిగిన శరీరంలో పాలివాడాయను ఆయన మనలాగే తన రక్ మహిమను విడిచిపెట్టి రక్త మాంసములు ధరించుకొని శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఫిలిప్పీన్కి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో అపోస్తులైన పౌలు అంటాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకొని మానవునిగా దాసుని స్వభావం ధరించుకొని అంతగా తగ్గించుకొని ఈ లోకంలో జన్మించాడు కారణం ఏంటంటే మనలను మన శరీర బలహీనతల నుండి విడిపించడానికి ఆ శరీర పాపం ద్వారా వచ్చిన నరక శిక్ష నుండి మనల్ని తప్పించడానికి ఆయన మాటలో శక్తి ఉంది అలాంటి శక్తి కలిగిన మాట మన కొరకు మనలాగా ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్ ఎందుకంటే మహిమ కలిగినటువంటి దేవుడు తన మహిమను విడిచి మనము ఏ బాధలు అనుభవిస్తున్నామో ఏ బంధకాల్లో ఉన్నామో ఆ బాధల నుండి బంధకాలం నుండి మనల్ని విడిపించడానికి రక్షకునిగా జన్మించడం క్రిస్మస్ మనలాగే ఆయన బాధలు అనుభవించాడు శరీర సంబంధమైనటువంటి ప్రతి శోధన ఆయన అనుభవించాడు ప్రతి శ్రమ ఆయన అనుభవించాడు మనందరినీ ఆ శ్రమల నుండి వ్యాధుల నుండి వ్యసనముల నుండి విడిపించడానికి ఆయన సిలువలో మన పాపములను మోశాడు మన వ్యాధులను మోశాడు మన వ్యసనములను భరించాడు మన శ్రమలను పొందాడు అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది గ్రంథము యాభై మూడో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది నిశ్చయముగా ఆయన మన వ్యాధులను వ్యసనములను భరించాడు మన నిమిత్తమై మొత్తబడ్డాడు స్వరూపం లేని మార్చబడ్డాడు అతన్ని గాయపరచడం తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు సులువులో చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి మనము తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబడిగే నీతిమంతులుగా మార్చబడ్డాం మనలో అయితే నీతి లేదు మనము నీతిమంతులం కాదు ఏ భేదమునూ లేదు నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని రోమాపత్రికలో ఆ పోస్టులైన పౌలు తెలియజేస్తాడు మనం ఆ రీతిగా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నిలవబడ్డానికి నీతిమంతుడైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి రావడం క్రిస్మస్ అంత శక్తి కలిగినటువంటి దేవుడు మన జీవితంలో అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలడు మన శ్రమలను ఎరిగిన దేవుడు శ్రమల్లో నుండి మనకు విడుదలనివ్వగలడు మన వలె శోధింపబడినటువంటి దేవుడు శోధనలో మనకు సహాయం చేయగలడు కనుక యోహానుభక్తుడు ఆ వాక్యము శరీరధారిగా మనలో మధ్యకు వచ్చినట్లుగా యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తున్నాం ద లోగాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బికమ్ ఫ్లాష్ హ్యూమన్ ఫ్లాష్ మహిమ కలిగిన దేవుడు దేవుని వాక్యము మన కొరకై మానవ శరీరాన్ని ధరించుకోవడం క్రిస్మస్ ఇటర్నిటీ నిత్యత్వము శాశ్వతము కలిగినటువంటి దేవుడు ఆది అంతము లేనటువంటి దేవుడు తన పరిధిని దాటి మానవ చరిత్రలోనికి ప్రవేశించడం క్రిస్మస్ తనను తాను తగ్గించుకొని తనను తాను కుదించుకొని ఆకాశ మహాకాశములు సైతము పట్టచాలనే గొప్ప దేవుడు మన కొరకు అతి సాధారణమైన మనిషిగా ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్ తలదాల్చుకోవడానికి ఆయనకు చోటు లేదు జన్మించడానికి సరైన వస్తువులు లేవు అయినా సరే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అది క్రిస్మస్ ఆయనలో ఉన్నటువంటి శక్తి ఆయనలో ఉన్నటువంటి జీవము ఆ వాక్కులో ఉన్నటువంటి ఆశీర్వాదము దేవుడు మనకివ్వడం క్రిస్మస్ ఆయన నోటి మాట చేత సమస్త సృష్టిని కలుగు చేశాడు ఆయన నోటి మాట చేత అపవిత్రాత్మలను దయ్యములను వెళ్ళగొట్టాడు ఆయన నోటి మాట చేత తుఫానును నిమ్మలింపచేశాడు ఆయన నోటి మాట చేత చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు ఆయన నోటి మాట చేత అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను కలుగు చేశాడు అదే వాక్కు అదే మాట ఈరోజు మన కొరకు మానవ శరీరధారిగా ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్ ఆ తరువాత రెండో భాగంలో యోహాను భక్తుడు ఏం రాస్తాడంటే యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయం వచనం శరీరధారి అయినటువంటి ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను గ్రీకులో అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే టెంట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో దాన్ని డ్వెల్ అంటారు మన మధ్య నివసించటం టెంట్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తాత్కాలికంగా ఒక నివాసాన్ని లేదా గుడారాన్ని ఏర్పాటు చేయడం దీనికి సరైనటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారాన్ని సాదృశ్యంగా తీసుకోవచ్చు ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలను దేవుడు విడిపించి తాను వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశం అనగా పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశముకు వారిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇజ్రాయేలీలు దేవుని పట్ల అవిధేయత చూపిన దేవుడు ప్రేమ కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన వారితో వారి మధ్య నివసించడానికి మోషే భక్తుని ద్వారా ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అది టాబర్నకల్ దేవుడు తాత్కాలికంగా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలతో తాను నివసించడానికి ఏర్పరచుకున్నటువంటి స్థలం అది దాన్నే యోహాను భక్తుడు ఆయన శరీరధారిగా మన మధ్య నివసించను నివసించను హి డ్వెల్ట్ అమాంగస్ దేవుడు మన మధ్య నివసించడానికి కారణం ఏంటంటే ప్రధానంగా అనేక కారణాల్లో రెండు కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మనల్ని కాపాడడానికి రెండు ఆయన మనతో మాట్లాడడానికి దేవుడు అరణ్యంలో ప్రత్యక్ష గుడారం మీదకి షకైన తన మహిమ మేఘంతో దిగి వచ్చినప్పుడు అది దేవుని యొక్క సన్నిధిని తెలియచేస్తుంది దేవుడు ఆ గుడారం మీద వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడేవాడు ఆయన ఆజ్ఞలను ఇచ్చేవాడు వాళ్ళు చేయవలసినటువంటి పనిని వాళ్ళకు నేర్పించేవాడు వారి ప్రయాణాన్ని ఆయన నిర్దేశించేవాడు వారిని ఏ మార్గంలో వెళ్లాలో ఆయన నేర్పించేవాడు ఆయన పోషించేవాడు సంరక్షించేవాడు మాట్లాడేవాడు అది ప్రత్యక్ష గుడారం యొక్క ధన్యత అదే ప్రత్యక్ష గుడారమునికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మన మధ్య నివసించాడు అపోస్తుల గ్రంథము పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచనాల్లో మనం చూస్తే ఆయన మనకు దూరంగా ఉండకుండా మనతో ఉంటూ మనలో ఉండడానికై ఈ లోకానికి వచ్చాడు మన జీవము జీవనము గమనము అన్నీ ఆయనలో ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది మనము ఆయనలో ఉన్నాం ఆయనలో చెస్తున్నాం ఆయనలో సంచరిస్తున్నాం ఆయనలో జీవిస్తున్నాం ప్రత్యక్ష గుడారం వలన ఇజ్రాయేలీలు కలిగినటువంటి ధన్యతలు చాలా ఉన్నాయి పగటిపూట మేఘస్తంభంగా ఆయన తోడుగా ఉన్నాడు రాత్రిపూట అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉన్నాడు పరలోకం నుండి మన్నానుకృపించి వారిని పోషించాడు శత్రువులను వారి ఎదుటి నుండి వెళ్ళగొట్టి వారికి విజయాన్ని దయచేశాడు అదే దేవుడు ఈరోజు మన మధ్య మనతో కూడా ఉన్నప్పుడు శత్రుభయం నుండి భయం నుండి శ్రమల నుండి శోధన నుండి ఆయన తప్పించగలడు కాపాడగలడు వాటిపైన మనకు విజయాన్ని దయచేయగలడు అంతేకాకుండా ఆయన నిత్యము మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ నడిపించగలడు ఈ ప్రత్యక్ష గుడారంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి చోట్లు ఉన్నాయి వాళ్ళు అక్కడికి ప్రవేశించిన వెంటనే శుద్ధీకరించుకోవడానికే ఒక పాత్ర ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువులో తన రక్తం ద్వారా మన పాపములన్నింటిని కడిగారు ఆ తరువాత అక్కడ ఒక బలి పీఠం ఏర్పాటు చేయబడి ఉంటుంది బలులు అర్పించడం ద్వారా గుడారంలోనికి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించే అవకాశం ప్రజలకు ఏర్పాటు చేయబడుతుంది యేసుక్రీస్తు ప్రభు మన కొరకై తనను తాను బలిగా అర్పించుకున్నాడు అలాగే అక్కడున్నటువంటి దీపస్తంభము నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభునకు సాదృశ్యంగా ఉంది ఆయన మన జీవితాలను వెలిగించేటువంటి దేవుడు చీకటి నిండిన మన బ్రతుకులను వెలుగుతో నింపడానికై ఈ లోకంలో జన్మించినటువంటి రక్షకుడు ఆయనలో వెలుగుండెను ఆ వెలుగు లోకంలోనికి వచ్చుచు అందరినీ వెలిగించుచుండెనని యోహాను భక్తుడు యోహాను సువార్తలో రాస్తాడు అలాగే అక్కడున్నటువంటి సుమ్ముకప్పు రొట్టెలు నిత్యము దేవుడు మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తాయి మనం ప్రభు నేర్పిన ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అడుగుతాం ప్రభువే చెప్తున్నాడు ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నావు మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు కదా మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమయం మన తల్లోని ప్రతి వెంట్రుకును ఆయన లెక్కించి ఉన్నాడు ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు అంతగా మన పట్ల అక్కర కలిగిన దేవుడు మన కొరక ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ నిబంధన మందసం ఉంటుంది కరుణాపీఠం ఉంటుంది ఆ నిబంధన మందసాన్ని తుమ్మ కర్రతో తుమ్మ చెక్కతో చేయబడి దానిపైన బంగారు తాపడం చేసి ఉంటారు అది యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియజేస్తుంది అలాగే ఆయన మన మనకొరక ఈ లోకంలో మనిషిగా జన్మించాడు అనేటువంటి సత్యాన్ని కూడా తెలియజేస్తుంది తుమ్మకర్ర మానవ స్వభావానికి సాదృశ్యమైతే ఆ తుమ్మకర్ర పైన పొదగబడినటువంటి బంగారము క్రీస్తు యొక్క దైవత్వాన్ని తెలియజేస్తుంది ఆయన పూర్తిగా మానవుడు పూర్తిగా దైవమై ఉన్నాడు మానవునిగా ఆయన మన శిక్షణ అన్నిటినీ భరించి పాపం నుంచి మనల్ని విమోచించాడు దేవునిగా ఆయన పాపాన్ని జయించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ నిత్య నిబంధనలోనికి మనల్ని తీసుకొని వెళుతున్నాడు నిబంధన మందసంలో ఉన్నటువంటి మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి ధర్మశాస్త్రం యొక్క పలకలు దేవుడు మోసేకించినటువంటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము దేన్నైతే నెరవేర్చలేకపోయిందో దాన్ని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువులో నెరవేర్చాడు ధర్మశాస్త్రం పాపము గురించి తెలియచేస్తుంది ధర్మశాస్త్రం పాపం వలన వచ్చేటువంటి శిక్షను తెలియచేస్తుంది ధర్మశాస్త్రము ఆ పాప శిక్ష నుండి తప్పించబడ్డానికి అర్పించవలసిన బలిని తెలియచేస్తుంది అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ బలులన్నిటికీ ఒక్కటే అయ్యి ఒకే బలిగా ఆయన తన శరీరాన్ని మన కొరకై కలువరి సిలువులో అప్పగించుకున్నాడు ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి ధర్మశాస్త్రం నెరవేర్చబడింది ధర్మశాస్త్రం యొక్క బంధకాల్లోనికి మనం వెళ్ళాం ధర్మశాస్త్రం యొక్క బంధకం అనగా ధర్మశాస్త్రాన్ని మన కొరకు ఆయన నెరవేర్చారు కాబట్టి ధర్మశాస్త్రం మన మీద మన యొక్క పాపస్థితిని బట్టి మనల్ని మరలా తిరిగి పాపానికి బానిసలుగా మార్చలేదు ఆయన మనల్ని ఆ స్థితి నుంచి విమోచించాడు రక్షించాడు అలాగే అక్కడ ఒక పాత్రలో మన్నా ఉంటుంది పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన యేసుక్రీస్తు ఆ మన్నాకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన మన కొరకై తన శరీరాన్ని సిలువలో బలిగా అర్పించడానికి ఈ లోకానికి వచ్చి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఈ ఆహారమును భుజించిన వాడు మరి ఎన్నడనూ చనిపోడని తెలియచేస్తాడు యోహాన్సు వార్తలో పరలోకం నుండి వచ్చినటువంటి మన్నాను తిని ఇజ్రాయేలీలు చనిపోయారు అయితే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభును తినుట ద్వారా ఆయన శరీరంలో మనము పాలిభాగస్థులం అవుతాం అపోస్తులైన పౌలు అంటాడు మనం చనిపోయిన తరువాత అనగా రక్త మాంసములతో ఉన్నటువంటి ఈ శరీరము మట్టిలో క్షీణించిన తరువాత ప్రభు యొక్క రాకడ సమయంలో మరలా తిరిగి మనము ఇంకొక శరీరంతో లేస్తాం ఆ శరీరము మహిమ శరీరం ఎక్కడిది మహిమ శరీరం ఏసుక్రీస్తు ప్రభు మనందరి పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడ్డాడు మూడో దినాన పునరుద్ధానుడయ్యాడు అనగా మరణమును ఆయన విరిచివేశాడు మరణమును జయించి తిరిగి లేచాడు మహిమ శరీరంతో వచ్చాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు అనగా తమ పాపములను యేసుక్రీస్తు ప్రభు యద్ద ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంతో తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకొని ఆయన ఎందు ఉంచిన వారు అనగా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములందు విశ్వాసముంచి ఏసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు నిత్య జీవానికి వారసులవుతారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన సమయంలో ఆయన ఎలాంటి మహిమ శరీరాన్ని ధరించుకొని ఉన్నాడో అదే మహిమ శరీరంతో క్రీస్తునందు మృతులైనటువంటి వారు లేస్తారు వారిపైన ఎలాంటి శిక్షా విధి ఉండదు నరకమునకు వారి మీద అధికారం ఉండదు పాతాళం వారిని బంధించలేదు పర్లోక రాజ్యంలో నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు అందుకని ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు కృపాసత్య సంపూర్ణుడిగా నివసించడం అంటే కృప అనేది దేనికైతే మనము అర్హులము కాదో మనకు అర్హత లేకపోయినా ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటారు గెట్టింగ్ వాట్ వీ డోంట్ డిజర్వ్ ఏదైతే పొందడానికి మనకు అర్హత లేదో దాన్ని పొందడం కృప గ్రేస్ పాపులమైనటువంటి మనము రాజ్యాన్ని పొందడానికి అర్హత లేని వారం అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ కృపను మనం పొంది పాపం నుండి విమోచింపబడి నిత్య జీవాన్ని రాజ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం అది కృప కృపాసత్య సత్య సంపూర్ణుడిగా అంటే సత్యం ఏంటంటే నేనే మార్గమును సత్యమును అని చెప్పినటువంటి దేవుడు పాపాన్ని సహించలేనటువంటి దేవుడు పాపానికి ఖచ్చితంగా శిక్ష వేయాలి కనుక ఆ శిక్షను ఆయనే తన మీద భరించాడు దట్ ఈస్ ట్రూత్ మనం పొందవలసినటువంటి శిక్షను మనల్ని పొందనీయకుండా చేసి పొందడానికి అర్హత లేని మనకు నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని ఆయన ఇవ్వడం క్రిస్మస్ ఆ పౌలు అంటాడు మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహములతో దేవుని మహింపరచటి ఈ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉంది పరిశుద్ధాత్మ దేవుడు దీనిలో నివసిస్తున్నాడు ఆయన మనలో నివసించేటువంటి దేవుడు ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది మూడవదిగా పరిశుద్ధమైనటువంటి ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసంలో అహరోను కర్ర ఉంటుంది ఆ కర్ర క్రీస్తు ప్రభు యొక్క మరణమును ఆ కర్రకు చిగురించినటువంటి ఆ చిగురు క్రీస్తు యొక్క పునరుద్ధానమును తెలియచేస్తుంది ఎండినటువంటి కర్ర మరలా చిగురించడం చిగురించిన అహరోను కర్ర నిబంధన మందసంలో ఉంటుంది అనగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని ఆ కర్ర తెలియచేస్తుంది చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మరలా తిరిగి బ్రతికాడని చిగురించిన ఆ కర్ర తెలియచేస్తుంది ఆయన మన జీవితాలను చిగురింపచేసేవాడు మూడు వారిన జీవితాలను చిగురింపచేసే దేవుడు ఆయన ఎండిన బ్రతుకుల్లో ఆయన జీవమును కల్పించేటువంటి వాడు ఆయన్ను మనం హత్తుకోవాలి యోహాన్ సువార్తలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆయనను మనము కనుగొంటిమి వీ బిహెల్డ్ ఆయనను కనుగొంటిమి ఆయన మనం కనుగొనడం ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదాలను మనం సంపాదించుకోగలుగుతాం ఆయన కనుగొన్నటువంటి అపోస్తులు ధన్యులు ఆయన్ను కనుగొన్నటువంటి ఇజ్రాయేలీలు ధన్యులు ఆయనతో మాట్లాడిన మోషే ఆయనతో జీవించినటువంటి అపోస్తులు వీళ్ళందరూ ధన్యులు ఎందుకంటే వారు ఆయన్ను గ్రహించారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక సమయంలో గొల్లలు జ్ఞానులు సుమియోను అన్న ప్రవక్తి వీళ్ళందరూ కూడా ఆయన చూచి రక్షకుని చూచినటువంటి సంతోషాన్ని అనుభవించారు పొందగలిగారు అలాంటి రక్షకుడు ఈరోజు మన కొరకు ఈ లోకంలో జీవించడం రక్షకునిగా జన్మించడం క్రిస్మస్ అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనకు దయచేయనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన దేవ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన ప్రశస్తమైన మీ నామమునకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా దేవ ఎంత గొప్ప దేవుడవు ఎంత గొప్ప ప్రేమ ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని మహిమా స్వరూపి ఆ మహిమను విడిచిపెట్టి మానవునిగా నా కొరకు మా కొరకు ఈ లోకంలో జన్మించారు ఎంత గొప్ప ప్రేమ తండ్రి మా అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిన ఉండగా దేవుని శత్రువులమై ఉండగా మమ్మల్ని రక్షించడానికి దేవునితో సమాధానపరచడానికి కృపా సత్య సంపూర్ణునిగా మీరు మా మధ్య నివసించారు నేటికి సజీవునిగా నివసిస్తూ ఉన్నారు కనుక మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అద్వితీయ కుమారుడా మహిమా స్వరూపి అయిన తండ్రిని మాకు ప్రత్యక్షపరచిన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము మిమ్మల్ని కనుగొని మీ కాపుదలలో ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామున ప్రార్థించి వేడు కొంచెం తండ్రి ఆమెన్ మన పరం తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణాన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును ఆయన్ను ప్రేమించు ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలం తోడయుండి కాపాడునుగాక ఆమె